ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈటల ఎపిసోడ్ హైలైట్ అని చెప్పవచ్చు. ఒక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్పై భూ కబ్జా వివాదం చుట్టుముట్టడంతో కొన్ని రోజుల్లోనే అతని రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ మానసికంగా బలమైన నాయకుడు కావడంతో అంత ఈజీగా ప్రతికూల పరిస్థితులను తలొగ్గలేదు, ఎదురొడ్డి పోరాటం చేస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు కేసీఆర్ రాజేందర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. అదేవిధంగా రాజేందర్ కూడా పార్టీకి రాజీనామా చేయలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈటల రాజేందర్కు సంబంధించిన కొన్ని విషయాలను ప్రజల ముందు ప్రొజెక్ట్ చేస్తుంది. ఈటల రాజేందర్ త్వరలోనే బీజేపీలోని చేరతారన్నారని, అంతేకాకుండా ఆయనతో పాటు కొంతమంది ఎంపీలు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు మరియు మాజీ నాయకులు కూడా బీజేపీలోకి చేరడానికి ఉత్సాహంగా ఉన్నట్లు చెప్తున్నారు. ఇదంతా ముందుండి నడిపిస్తున్నది బండి సంజయ్ అని మీడియా చెబుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయినట్లు తెలుస్తుంది. కేవలం కేంద్రంలో ఉన్న అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లు వార్తా ప్రచారంలో ఉంది. ఇవన్నీ కేవలం ప్రచారాలు మాత్రమే. కానీ స్వయంగా ఈటల ఒక నెట్ ఛానల్లో ఒక ఈటెల ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నేను కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులను కలవటం వాస్తవమే, కానీ నేను ఒంటరిగానే పోటీ చేస్తున్నాను, వారిని మద్దతు మాత్రమే అడిగాను అని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈటల ఆత్మగౌరవం పోరాటంలో ఇరు పార్టీలు ఆయనను సపోర్ట్ చేస్తాయా? ఈ పోటీలో తెరాస అభ్యర్థిపై ఈటలు గెలిస్తే కేసీఆర్కి ప్రజల నుంచి మంచి గుణపాఠం నేర్పినట్లు అవుతుంది. అయితే ఈటల రాజేందర్ చరిత్ర సృష్టిస్తున్నట్లు అవుతుంది. ఏమి జరుగుతుందో వేచి చూడాలి.